విభజన బిల్లుకు పార్లమెంట్ లో బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ సిద్ధించిందన్నారు బండి సంజయ్. అయితే ఆవిర్భావ వేడుకలకు బీజేపీ అధికారులను వదిలి కేవలం సోనియా గాంధీని ఆహ్వానించడం ఏమిటని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాయడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు బండి. మేము ప్రైవేట్ బిల్లు పెడతా అంటే భయపడి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అలా బిల్లుకు మద్దతు ఇచ్చింది మేము. భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఢిల్లీకి వచ్చినప్పుడు కనీసం బీజేపీ కేంద్ర నాయకులను ఆహ్వానించకుండా కేవలము తెలంగాణ రాష్ట్ర బిల్లును వ్యతిరేకించడం, బిల్లు ఓటింగ్లో పాల్గొనే వ్యక్తిని చర్చల్లో పాల్గొనలేనటువంటి కేసీఆర్ను అంతే ప్రత్యేకంగా ఆహ్వానించడం అంతర్యమైంది. ఇదే మొత్తం పార్లమెంట్లో బిల్లును మేము ప్రైవేట్ బిల్లు పెడతా అంటే భయపడి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అలా బిల్లుకు మద్దతు ఇచ్చింది మేము. భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఢిల్లీకి వచ్చినప్పుడు కనీసం బీజేపీ కేంద్ర నాయకులను ఆహ్వానించకుండా కేవలము తెలంగాణ రాష్ట్ర బిల్లును వ్యతిరేకించడం, బిల్లు ఓటింగ్లో పాల్గొనే వ్యక్తిని చర్చల్లో పాల్గొనలేనటువంటి కేసీఆర్ను అంతే ప్రత్యేకంగా ఆహ్వానించడం అంతర్యమైంది. ఇదే మొత్తం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనానికి కేసీఆర్ అంగీకరించారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఇప్పటికే కేసీఆర్ కూతురు జైల్లో ఉందని, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కొడుకుతో పాటు కేసీఆర్ జైలుకెళ్లే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం మీరు ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని చెప్పన్నాడు. చేయలేదు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆయన అవినీతి అక్రమాలను బయటకు వస్తున్నాయి కాబట్టి ఆయన కుటుంబం ఆయన జైలుకోయే అవకాశం ఇప్పటికే బిడ్డవైంది. మళ్ళీ నేను నా కొడుకు జైలుకోయే ప్రమాదం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా, నా జోలికి రాకండి, నా మీద కేసులు పెట్టకండి అని చెప్పి ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాలు జరిగినాయి. పెద్ద ఎత్తున ఏ ముట్టాలు అవి ముట్టినాయి. తెలంగాణ రాష్ట్రం మీరు ప్రకటి